దిశా మర్డర్ కేసు. ఆ నలుగురు హంతకుడు దిశాని ఏ విధంగా రేపు చేసి కాల్చి చంపినరు మన తెలంగాణ కాదు, యావత్ భారతదేశం కాదు, మొత్తం ప్రపంచం ఇవాళ దిశకి న్యాయం జరగాలని చాలా అంటే చాలా ప్రొటెస్ట్ చేస్తున్నారు, క్యాండిల్ మార్చ్ చేస్తున్నారు, చాలా మంచిగా సపోర్ట్ కూడా దిశ ఫ్యామిలీకి చేస్తున్నారు. ఒకవైపు ప్రపంచం పబ్లిక్ ఉంది, ఇంకోవైపు మన హోల్ సిటీలో కొంతమంది ఫాల్తు వాళ్ళు ఉన్నారు. ఆ రేప్ చేసిన ఆ మొహమ్మద్ పేరు మర్యాదగా తీసుకోవాలంట. నా పైన బహదూర్ పోలీస్ స్టేషన్ అంటే బహదూర్పురా పోలీస్ స్టేషన్లో నా పైన కంప్లైంట్ ఇస్తే ఆ ఇన్స్పెక్టర్ గారికి ఏమర్థమైందేమో నా పైన ఎఫ్ఐఆర్ చేసిండు. 295A ఐపిసి నా పైన ఎఫ్ఐఆర్ చేసినారు. అంటే ఆ నర హంతకుడు ఆ మొహమ్మద్ కుక్క పేరు నేను తీసుకోవద్దా? ఇవాళ నేను తీసుకుంటలే, మొత్తం భారతదేశం తీసుకుంటలే, యావత్ మొత్తం ప్రపంచం ఈ మొహమ్మద్కి ఓడి శిక్ష పడాలని మొత్తం ప్రపంచంలో ఈ సౌండ్ ఉంది, ఈ వాయిస్ ఉంది. దాంట్లో నేను కొత్త ఏం చెప్పిన కదా. ఇప్పుడు ఒక దొంగడు ఉంటాడు, దొంగకి దొంగ అనే అంటాం, రేపిస్ట్కి రేపిస్టే అంటాం, ఎవరైనా మర్డర్ చేస్తే ఈయన మర్డర్ చేసిన అని పేరు పిలిచి మనం చెప్తాం. కానీ ఓల్డ్ సిటీలో ఏమి జరుగుతుంది? అసలు ఆ బహదూర్పురా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారికి ఏమర్థమైంది? ఆ ఏదో ఫాల్తు వాడు కంప్లైంట్ ఇస్తే దానిపైన ఎఫ్ఐఆర్ చేసేది ఏంది అంటే రాయసింగ్ భయపడతారా? అది మీరు అనుకుంటున్నారా? ఒక మాట అంటున్నా ఇవాళ, ఎప్పుడు చెప్పలే ఎప్పుడు చెప్తున్నా, ఒకవేళ ఆ నలుగురు కోర్టు నుంచి కూడా రిలీజ్ అయితే, జైలు నుంచి కూడా రిలీజ్ అయితే నా నుంచి రిలీజ్ కాదు, ఈ మాట కూడా చెప్తున్నా. ఎంత దౌర్జన్యంగా ఎంత డేంజర్గా ఆ దిశాన్ని చంపినారు కదా ఈ నలుగురిది, అదే పరిస్థితి అవుతుంది. దీనికి ఎవరు కాపాడలేడు, వాళ్ళకి ఉడి శిక్ష పడాలే, పడితే గుడ్డు, అసలు బయటికి రావద్దు వాళ్ళు. ఒకవేళ బయటికి వస్తే ఈ మొహమ్మద్ ఉండని, ఆ ముగ్గురు ఉండని, ఎవరన్నా ఉండని, వాళ్ళు కూడా ఆ విధంగానే పైకి పో